ఫ్రెండ్స్, నేను మీ సుమని. వెల్కమ్ టు సుమాతెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా సూపర్ డిష్ అండి. చూస్తున్నారు కదా, ఘాటి ఇలా అంటే విరిగిపోయినంత స్మూత్గా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, కప్పులు అయితే అన్నీ ఒకే కప్పులు, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసమని నేను ముందుగా తీసి పెట్టుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు వాటర్, 1/2 కప్పు నూనె తీసుకున్నాను. ఇది దేనికి అంటే పిండి కలపడానికి మాత్రమే. తర్వాత ఓమా అండి, ఓమా టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సోడా చాలా తక్కువ వేసుకున్నాను. మీకు స్పూన్లో చూపించిన దానికంటే కూడా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఘాటి పొంగడం కోసము. తర్వాత ఫస్ట్ ఏంటంటే నీళ్ళు అండి, మనం 1/2 కప్పు నీళ్ళు, 1/2 కప్పు మంచి నూనె తీసుకున్నాం కదా పిండి కలపడం కోసమని. అవి నీళ్ళు ఆయిల్ 2 మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టి మనం పిండి కలుపుకుంటే ఏంటంటే ఘాటి బాగా పొంగుతుంది, మెత్తగా వస్తుంది. అందుకే మనం ఈ వాటర్ని ఆయిల్ని 2 మిక్స్ చేసి మిక్సీ పట్టుకొని చూసారు కదా, నేను మిక్సీ పట్టాను. ఇది ఏంటంటే మొత్తం నురగలాగా వచ్చింది. మన పాలు నూనె నీళ్ళు మిక్స్ చేయడం వల్ల నురగలాగా వచ్చింది ఆ మిక్చర్ అంతా, 2 కలిసిన మిక్చర్. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా శనగపిండి తీసుకుందామండి. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ ఒకే కప్పులో. ఇదే మెజర్మెంట్తో మీరు చేయండి, అప్పుడే మీకు ఘాటి పర్ఫెక్ట్గా వస్తుంది. ఏంటంటే మీకు తెలుగులో ఘాటి వీడియో ఉన్నట్టు నాకు తెలియలేదు అసలే, నేను ఎక్కడా చూసినట్టు అనిపించలేదు నాకు. తెలుగులో ఏంటి మన ఈ ఘాటి వీడియోస్ ఉన్నట్టుగా చూసినట్టు అనిపించట్లేదు యూట్యూబ్లో. ఇదే మొదటి వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇది ఏంటంటే పప్డి వీడియోస్ అని ఉన్నాయి, కానీ అవి హిందీలోనే ఉన్నాయి, తెలుగులో అయితే ఇంతవరకు లేనట్టే అనిపించింది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే సోడా అండి. చూస్తున్నారు కదా, స్పూన్లో కొద్దిగా ఉంచేసుకున్నాను. నేను చూపించిన సోడా మొత్తం వేయలేదు. 2 కప్పుల శనగపిండికి 1 చిటికెడు కంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను సోడా అది. తర్వాత ఉప్పు అండి, ఉప్పు 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే శనగపిండి కలిపితే కొంచెమే అవుతుంది క్వాంటిటీ. చూడ్డానికి ఎక్కువ అనిపించినా కూడా కలిపేసరికి కొంచెం అవుతుంది, అందుకే సాల్ట్ ఎక్కువైపోతుందేమో అని తగ్గించి వేసుకున్నాను. తర్వాత ఓమ మాత్రం మొత్తం ఫుల్ టీ స్పూన్ వేసేసుకున్నానండి, ఎందుకంటే శనగపిండి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకే కొంచెం ఓమ ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగా ఫస్ట్ ఉప్పు ఓమ అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మన వాటర్ ఆయిల్ మిక్చర్ ఉంది కదా, అది మొత్తం పిండిలో వేసేసుకుంటూ కలిపేసుకోండి. మీకు ఇంకా పక్కన వాటర్ అక్కర్లేదు, దీంతోనే పిండి మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకా వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చేయకండి. దీంతో కంప్లీట్గా కలిపేసుకోండి, అప్పుడే మీకు కరెక్ట్గా ఘాటి సెట్ అయిపోతుంది. దీన్ని పప్డి అని కూడా అంటాం కదా మనం, అది చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉందండి. ఎంత అంటే ఇట్లా చేయితో ముట్టుకుంటే విరిగిపోతుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ అండి. మన అక్కడి వాటికి స్వీట్ షాప్లో తీసుకునే వాటికంటే మన ఇంట్లో చేసుకుంది టేస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. అక్కడ ఎందుకంటే ఫ్రెష్గా ఉండదు కదా, డ్రై అయిపోయినట్టుగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత ఆయిల్ అంతా పీల్ చేసుకొని డ్రై అయిపోయినట్టే డిఫరెంట్గా ఉంటుంది కదా, అలా కాకుండా చేసిన వెంటనే టేస్ట్ చేశాం కాబట్టి ఘాటి ఫీలింగ్ చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, నేను మిక్సీ పట్టుకున్న వాటర్తోనే కంప్లీట్ శనగపిండి సెట్ అయిపోయింది. ఇలా బాగా కలిపేసేసుకొని, అందుకే మనం వాటర్ వేసిన తర్వాత ఉప్పు ఓమ కలవడానికి ఉండదు కాబట్టి పొడిపిండిలోనే పిండిని ఉప్పుని ఓమను బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవడం స్టార్ట్ చేయండి, లేదంటే ఉప్పు అక్కడక్కడ ఉండిపోతుంది, మీకు కలపడం కుదరదు. ఇది ఏంటంటే మన చపాతీ పిండిలాగా పిసకడానికి కుదరదు కదా, అందుకని పొడిపిండిలోనే ఉప్పుని ఓమని బాగా కలిపేసుకోండి. ఓకే అండి, నేను పిండి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను పిండిని అంతా. క్లీన్ చేసేసుకొని మనం జంతికలు అవి ఒత్తుకునే గొట్టాలు ఉంటాయి కదా, అందులో పెడుతున్నాను. ఇది నేను ఘాటి షేపు చూసుకొని అది పెట్టుకున్నాను. చూసారు కదా, ఇది ఘాటు ఇలాగే ఉంటుంది కదా, అందుకే ఇలాంటివి వేసుకున్నాను. లేదు పప్పు ఇలాగా కావాలనుకుంటే అది సాఫ్ట్ లైన్ది కూడా ఉంటుంది కదా, అది పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఫస్ట్ అయితే చేతికి ఆయిల్ రాసుకున్నానండి. ఆయిల్ రాసుకుంటే కొంచెం పిండి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది కదా, అందుకని చేతికి ఆయిల్ రాసుకొని మనం కలుపుకున్న శనగపిండిని ఇందులో పెట్టేసుకుంటున్నాను గొట్టంలో. చూసారు కదా క్వాంటిటీ ఎంత కొంచెం అయిపోయిందో, 2 కప్పుల నిండా చూసినా కూడా ఒకటే గొట్టంకి సరిపోయింది మనం కలుపుకున్న శనగపిండి. క్వాంటిటీ తగ్గిపోతుంది, అందుకే సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఏంటంటే ఆయిల్ నేను ముందుగానే వేడి పెట్టేసుకున్నాను నూనె. ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లోనే ఒత్తేసుకుంటున్నాను మన ఘాటీని. చూసారు కదా వేయంగానే బాగా పొంగిపోయి పైకి వచ్చేసింది. చాలా అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మనం స్వీట్ షాప్లో తినేదానికంటే 100% ఇది బెటర్ అండి. హాయిగా ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. గెస్ట్లకి పెట్టినా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ కూడా చేసుకోవచ్చు కదా, పప్పు లాగా, లేదంటే ఇంకా సన్నగాటి కూడా ఉంటుంది కదా, అలాగైనా పర్వాలేదు, ఇలా లావుగా చేసుకున్నా పర్వాలేదు, డిఫరెంట్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది, చూడడానికి మాత్రం మనకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. పిల్లలు డిఫరెంట్గా తిన్నట్టు ఫీల్ అవుతారు. చాలా తొందరగా ఫ్రై అయిపోవడం కూడా తొందరగానే అయిపోయింది. చేయడం అయితే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏం లేదు, మనం మిక్సీ పట్టుకొని పిండి కలిపేసుకొని ఒత్తేసుకోవడం అంతే. ఇది చాలా ఈజీ, అంటే ఈజీగా తొందరగా చేసేసుకునే ప్రాసెస్ అండి. మనం ఇంకా మురుకులు, చెక్కలు, ఇట్లాంటి చెకోడీలు, ఇవన్నీ లెంతీ ప్రాసెస్ పనులు. కాకపోతే ఇదైతే చాలా తొందరగా అయిపోయింది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. పళ్ళు తినలేని వాళ్ళకైతే ఈజీగా తినేసేయచ్చు. ఓకే అండి, ఇంకోటి కూడా ఒత్తేసుకున్నాను, ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి కూడా ఒత్తేసుకున్నాను. ఆయిల్ కొంచెం మంచిగా వేడెక్కిన తర్వాత ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యింది అవ్వంది అని ఏం తెలియడానికి లేదండి, బబుల్స్ అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. మనం చూసేసుకొని తీసేసుకోవడం అంతే. చూసారు కదా బాగా పొంగిపోయింది. ఓకే అండి, ఫ్రై చేసుకోవడం అయిపోయింది. నేను బిళ్ళల్లాగా ఉన్నాయని చేయితో ఇలా చుంచేసినాను. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ వాళ్ళకి చేసి పెట్టండి, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.